ఈ దేశంలో మీడియా అంటే నాలుగో స్తంభం లాంటిది ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది ప్రజలకి అన్ని విషయాలు చేరవేస్తుంది ప్రజల్ని చైతన్యవంతులు చేస్తుంది ప్రజల పక్షాన నిలబడుతుంది సాక్షి మనస్సాక్షి లేని మీ పత్రిక లాగా మనస్సాక్షి లేని మీడియా లాగా మీ విషపుత్రిక లాగా అందరూ ఉండాలనుకుంటున్నావా ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా తెలుగుదేశం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా ఏ పార్టీకైనా ఒక పత్రిక గాని ఒక టీవీ కానీ ఉందా ఎవరికీ లేదు కానీ గుర కింద నేను ఎర్రగా ఉన్నానని దాని గుద్ద కింద ఉన్నటువంటి నలుపు తెలియ తెలుపు నలుపు తెలియకుండా ఉంటుంది ఆ విధంగా ఉంది ఒక పదికిమాల పత్రిక మీకుంది ఒక పదికిమాలిన టీవీ మీకుంది దాంట్లో రోజు విషాదిగా ఎల్లగొక్తారు కానీ మీడియా మాత్రం మీడియా సాక్షిగా తిడతా ఉంటారు మీడియా సాక్షిగా అవమానిస్తూ ఉంటారు మీడియా సాక్షి అనే దాన్ని ఎంత పెడితే ఎంత మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితిలో మీడియా వాళ్ళు ఏదో ఒక రోజు మీకు చెక్ పెట్టాలనుకుంటున్నారా ఖచ్చితంగా చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఆత్మాభిమానం ఉంది వాళ్ళకి గౌరవం ఉంది వాళ్ళకి జర్నలిజం తెలుసు కానీ మీ పోకడల్ని చూస్తూ ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా